పిఠాపురంలో తన గెలుపునకు కృషి చేసిన వర్మకు కృతజ్ఞతలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొట్టామని పవన్ తెలిపారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి చరిత్ర సృష్టించామని పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా జీతం తీసుకుని ప్రతి రూపాయికి జవాబు తీరుదానిగా వ్యవహరిస్తానని వెల్లడించారు. చారిత్రాత్మకమైన విజయం సాధించిన ప్రజలిచ్చిన అద్భుతమైన తీర్పు, దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం. దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతోటి, బలమైన మెజారిటీలతోటి మనం 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం. భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ దొరేర్. ఇప్పుడు అలా జరిగిందో లేదో కూడా తెలియలేదు. బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తే ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. సో మీ అందరికీ జనశ్రేణుల తరపు, జనసేన సైనికుల తరపున, వీర మహిళల తరపున, పార్టీ పోటీ చేయని పార్టీ నాయకులందరి తరపున, మా అందరి ఆశయాలు ఆశీస్సు మీరు తీసుకెళ్తున్నారు ముందుకు వెళ్ళిపోతున్నాను. అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళట్లేదు అసెంబ్లీకి, వెనక కూర్చు జనసేనకు నిలబడ్డ ప్రతి ఒక్క నాయకులు, పోటీ చేయని నాయకులందరూ కూడా రక్తం ధారబోసిన జన సైనికులు, అసలు అలుపెరకు ఇంట్లో నుంచి బయటికి రాని వీర మహిళలు, అసలు మామూలు ఇంట్లో నుంచి బయటికి రా, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మరి మనం తిరిగారు మనకి. సో వారందరూ ఆశయాలు మీరు ముందుకు తీసుకెళ్తాం. మన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మన మద్దతుదారులు కాకుండా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి, ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు. అలాంటిది ఒక కీలక 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు. ఈరోజు జనసేన విజయం, టీడీపీ విజయం.